ఈనాడు సై అంటే సై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత మాటల యుద్ధం. 9 ఏళ్ల పాటు బాధ్యతగా నీతితో నిజాయితీతో పాలించ చంద్రబాబు. నాకు సూట్ కేసులో వెన్నుపోటు తెలియవు కిరణ్ కుమార్ రెడ్డి. కిక్ బాక్సింగ్ మద్యం వ్యవహారంపై నేడు దద్దరిల్లనున్న శాసనసభ మోపిదేవి బొత్స టీడీపీ లక్ష్యం. ప్రతిపక్ష నేతల పేర్లతో దీటుగా సిద్దమవుతున్న పాలక పక్షం. కొత్త తెల్ల కార్డులు కష్టమే, బడ్జెట్ లో అదనంగా 1 పైసా విధించిన సర్కార్. కర్ణాటకలో మళ్లీ కలకలం, 27 లోగా తేల్చండి, లేదంటే నా దారి నేను చూసుకుంటా. ముఖ్యమంత్రి పదవి కోసం ఒత్తిడి పెంచిన యడ్యూరప్ప అధిష్టానానికి తుది హెచ్చరిక. సాక్షి విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు డిస్కంల బాధ్యతలు ఫ్రాంచైజీల పరం, ప్రపంచ బ్యాంకు నిర్దేశం మేరకు సర్కారు పావులు. ఎడ్డీ డెడ్ లైన్, 27 లోగా తిరిగి సీఎం పదవి ఇవ్వాలి, లేకపోతే నా దారి చూసుకుంటానంటూ బీజేపీ అధిష్టానానికి యడ్యూరప్ప అల్టిమేటం. ఈనాడు సీబీఐ కుమ్మక్కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం. వైఎస్ కుటుంబంపై బురద జల్లడమే రామోజీ లక్ష్మీనారాయణల లక్ష్యం. ఆంధ్రజ్యోతి ఇది నీ చరిత్ర, అసెంబ్లీ సాక్షిగా తవ్వుకున్న చంద్రబాబు కిరణ్ దూషణ పర్వంగా మారిన ధన్యవాద చర్చ. కిక్కు ఎవరికి, మద్యం ముడుపుల అంశం నేరే చర్చకు, కత్తులు నూరుతూ ఇరుపక్షాల కసరత్తు, ఇరుకును పెట్టేందుకు విపక్షం సిద్ధం. ప్రభుత్వం తరపున మంత్రి కన్నా వాదన, ఏసీబీ అధికారులతో సీఎం చర్చలు. బంకర్ నిజమే, రాజధానిలో సచివాలయం వద్ద నేల మాళిగను గుర్తించిన పరిశోధకులు, మరో 2 రోజులు తవ్వితేనే లోగుట్టు వెల్లడి. నమస్తే తెలంగాణ, చేనేతను మేసిన కంచె, 500 కోట్ల రూపాయల భూముల పరాధీనం, హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాలు. తెలంగాణకు టీడీపీ 2 కళ్ల మోసం, కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం వర్సెస్ బాబు సభలో వాగ్యుద్ధం. ఒంటి పూట భోజనం లేదంటే పస్తులు, ఇది డిపార్ట్మెంటల్ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి. బాబు ఇంటికి భర్తను ఎందుకు వెళ్లారు, టీడీపీకి కటిఫ్ చెప్తేనే మేలు, సరళీకరణ విధానాలు తెచ్చింది చంద్రబాబే. సిపిఐ కార్యకర్తలు సూర్య హస్యలో సత్యబాబు కిరికిరి, ఆజాద్కు రహస్య నివేదిక, చాప కింద నీరులా రాజకీయం. కిరణ్ పై బొత్స ఎన్కౌంటర్, పాలమూరు అభ్యర్థిపై పంచాయతీ. ఏసీబీ నివేదికపై ఫిర్యాదు, ఓసీ మంత్రులు తప్పించారని ఆగ్రహం. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపణ, సమాచార హక్కు కమిషనర్ల వ్యవహారంపై కంప్లైంట్. కిరణ్ దూకుడుకు ఖైదీ వేయాలని అభ్యర్థన. సమరానికి ఉప ఎన్నికలకు అంతా రెడీ, అభ్యర్థులు ఖరారు, ప్రచారానికి కేసీఆర్ విజయశాంతి. కాంగ్రెస్ కు కిరణ్ బొత్స ప్రచారం, మంత్రులు ఎంపీలకు బాధ్యతలు. టీడీపీ జాబితా ప్రకటన, చంద్రబాబు ప్రచారం. ధర్మాన దారేటు, నువ్వంటే నువ్వు బాబు, నీవు జైలుకెళ్లేవాడివి కిరణ్, అది నీ తరం కాదు చంద్రబాబు. ఆంధ్రప్రభ సెల తొలగింది, జగన్తో కేసీఆర్ ఫోన్ మంతనాలు. నేడు సభలో మందుపై చిందులు, అధికార విపక్ష సభ్యుల్లో ఉత్కంఠ, దాడికి తెదేపా వ్యూహం ఖరారు. అసెంబ్లీలో బురద రాజకీయం, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న సీఎం, అభివృద్ధికి అడ్రస్ మేమేనన్న చంద్రబాబు. ప్రతిపక్ష నేతకు మతిమరపు ఎక్కువైందని కిరణ్ వ్యాఖ్య, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం. ఈవీఎంలో తిరస్కరణ ఓటు, కేంద్ర ఎన్నికల సంఘానికి అన్నా బృందం విజ్ఞప్తి. మళ్లీ కర్ణాటకం, గద్దెరెక్కడానికి ఎడ్డీ తహతహ. ఆంధ్రభూమి మాటలు దూసిన నేతలు, జైలు తప్పించుకున్నాడు కిరణ్, కుట్ర పన్నుతున్నారు చంద్రబాబు. వాకోట్ల మధ్య ధన్యవాదాలు, తీర్మానానికి శాసనసభ ఆమోదం. కేటాయింపులు పెంచండి, మరో 200 టీఎంసీలకు విజ్ఞప్తి. కృష్ణా ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం వాదన. క్షణాల్లో 2 మాటల, గే సెక్స్ వ్యవహారంలో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం. ఆజాద్తో బొత్స భేటీ, ఉప ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై చర్చ, నేడు మరోసారి ఇరువురు సమావేశం. ప్రజాశక్తి నువ్వొకటంటే నే రెండంట, అసెంబ్లీలో దూషణ పర్వం, కాంగ్రెస్ టీడీపీ పోటాపోటీ నిరసనలు, రెచ్చగొట్టిన సీఎం ఘాటుగా స్పందించిన చంద్రబాబు. మద్యం మాఫియాపై ఏసీబీ దాడులు, 40 కోట్ల అక్రమాలు అక్రమాస్తులు, సీఐ ఎక్సైజ్ ఉద్యోగి అరెస్ట్. ఈవీఎంలో అభ్యర్థులను తిరస్కరించే అవకాశం, ఎన్నికల కమిషన్ కన్నా బృందం సూచన. కొల్లాపూర్ సిపిఎం అభ్యర్థి ఎండి జబ్బార్. నెల్లూరు థర్మల్ పవర్ ఎంత, శాసనసభ సాక్షిగా అర్ధసత్యాలు, పూర్తి సమాచారాన్ని దాచిపెట్టిన మంత్రి, పట్టుబట్టని దేశం పీఆర్పీ. విశాలాంధ్ర ప్రజా సమస్యలపై ఇక సమరపేరి, ఉధృతంగా భూ పోరాటాలు, తెలంగాణపై వైఖరి సుస్పష్టం. సిపిఐ రాష్ట్ర మహాసభలో 33 తీర్మానాల ఆమోదం. సోంపేటలో తేల్చుకుందాం తేదీ నిర్ణయించండి, ధర్మానకు నారాయణ సవాల్, నిరూపిస్తే తప్పుకుంటానన్న ధర్మాన. సీఎం చంద్రబాబు వాగ్వాదం, అధోగతి పాస్ చేసింది మీరే కాదు మీరే, ఒకరికొకరు విమర్శలు. మద్యంపై ఉడికిన మండలి, పాలక ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు. సామాజిక రంగ పథకాలు చేరువయ్యేలా గ్రామీణ భారతానికి 10 లక్షల బిజినెస్ కరెస్పాండెంట్లు, కేంద్రానికి నందన్ నీలేఖని సిఫారసు. ఇవి